హన్మకొండలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ వద్ద పట్టపగలే ఖరానా దోపిడీ జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ఏరియాలో పట్టపగలే జరిగిన చోరీ కలకలం రేపుతోంది. కారులో ఉంచిన 25 లక్షల రూపాయల నగదు లూటీ చేశారు కేటుగాళ్లు. కారు అద్దాలు పగలగొట్టి అందులోని డబ్బంతా ఊడ్చుకుపోయారు. నిమిషాల వ్యవధిలోనే ఈ చోరీ జరిగిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా విజువల్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. హనుమకొండ దక్కలగుట్టలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వద్ద కారులో నగదు చోరీకి గురైంది. బ్యాంక్ ముందు పార్క్ చేసిన TS03EE6677 నంబర్ గల కారు అద్దాలు ధ్వంసం చేసి అందులోని 25 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ప్రకాష్ రెడ్డిపేట ప్రాంతానికి చెందిన తిరుపతి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి ఈ డబ్బులు డ్రా చేశాడు. డబ్బంతా కారులో పెట్టి తిరిగి బ్యాంకులోకి వెళ్లాడు. బ్యాంక్ పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు డబ్బంతా దోచేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసి 25 లక్షలు కొట్టేశారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బ్యాంకులోని సీసీ కెమెరా దృశ్యాలు, పక్కనే ఉన్న షాపింగ్ మాల్ సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన పోలీసులు 20 ఏళ్లలోపు యువకుడు ఒక్కడే ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలని రంగంలోకి దింపారు.